ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర మేలుకొలుపు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు పాకలపాటి సన్యాసరాజు పేర్కొన్నారు. పట్టణంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలో ఉత్తరాంధ్ర మేలుకొలుపు అనే సంస్థను ప్రారంభించి కరపత్రాలను ఆ సంస్థ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల పూర్తి నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర నీటి పారుదల పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రస్తుత ప్రాజెక్టులు ఆధునీకరించాలని అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తక్షణమే ప్రారంభించి సాగునీరు, ఇంటింటికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో కల్పించాలని కోరారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తిరుపతిరావు, కార్యదర్శిగా ఆదాడ మోహన్, కరణం మురళి, కోశాధికారిగా దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర మేల్కొల్పులో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలా, యువకులు ముఖ్యంగా భాగస్వాములు అవ్వాలా. హరిజన, గిరిజన, దళిత, బలహీన వర్గాలు, చేతి వృత్తులు అందరూ కూడా, కుల వృత్తులు అందరూ కూడా ఈ ఉత్తరాంధ్రలో భాగస్వాములయ్యి, ఇది ఎవరు స్వార్థం కోసం పెట్టింది కాదు, ఎవరో పదవులు ఆశించి పెట్టింది కాదు, ఎవరో ఈ ఉత్తరాంధ్ర మేలుకొలుపులో పెద్దవాళ్ళు అవుదామనే ఉద్దేశంతో కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడాలా, ఈ ఉత్తరాంధ్రలోనే అన్ని అవకాశాలు పెరగాలా, యాగ్రో బేచర్ ఇండస్ట్రీస్ రావాలా, పరిశ్రమలు రావాలా, పరిశ్రమలకు రాయితీలు రావాలా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా లాంటి అవకాశాలు ఉత్తరాంధ్రకి. గిరిజన ప్రాంతం ఉంది, కొండల ప్రాంతం ఉంది, మనకి ఉత్తరాంధ్రకి ఎల్కండ్ బుందేల్ఖండ్, మనకి ఉత్తరాంధ్రకి అటువంటి ప్యాకేజీ మనకి ఇవ్వాలి.